హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి సోయాబీన్స్ షాట్ అండి. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ మార్నింగ్ టిఫిన్ లాగా కానీ తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు. ముందుగా సోయాబీన్స్ని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోండి. వాటర్ పోసి కొంచెం పట్టుకొని వాటిని ఒత్తితే అవి మెత్తగా అనిపించాలి. అలా నానాలి. ఇలా నాన్న వాటిని శుభ్రంగా 1-2 సార్లు కడుక్కొని మళ్ళీ మంచి వాటర్ పోసుకొని దాంట్లో 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వీటిని మనము స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఉడికితే సరిపోతాయి. ఇవి చాలా హెల్దీ రెసిపీ అండి, ఇవి అందరూ తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా కూడా ఒక 5 నిమిషాల్లో ఈ చాట్ని అయితే రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఉడికిన తర్వాత వీటిని తీసుకొని చిల్లీల గిన్నెలో వేసుకోవాలి. వాటర్ అన్నీ పంపేసేస్తే నీట్గా చిల్లీల గిన్నెలో పోయడం వల్ల వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. పొడి పొడిగా సోయాబీన్స్ అనేవి ఉంటాయి. వీటిలోకి మనము ఇప్పుడు మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లోకి నేను ఒక 3 ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు ఆనియన్స్ తక్కువ తినేవాళ్ళైతే 1 అయినా 2 అయినా వేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది ఈ చాట్కి వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ సోయాబీన్స్ని ఆనియన్స్ని బాగా కలిసేలాగా కలుపుకోండి. బయట వర్షం పడుతూ ఉన్నప్పుడు దీన్ని అయితే ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుని తిన్నారంటే చాలా టేస్ట్ అనిపిస్తాయండి. దీంట్లోకి 1 స్పూను కారం అయితే వేసుకుంటున్నాను, అదేవిధంగా 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఉప్పుని, కారాన్ని వేసుకోండి. ఇప్పుడు కారం, సాల్ట్, ఆనియన్స్, సోయాబీన్స్ అన్నీ బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు ఫైనల్గా నిమ్మకాయ అయితే పిండుకుంటున్నానండి. మీరు పులుపు అనేది ఎక్కువగా తినేవాళ్ళైతే 2 చెక్కలు పిండుకోండి, తక్కువగా తినేవాళ్ళైతే 1 చెక్క పిండుకోండి. దీంట్లో గింజలన్నీ తీసేసి నిమ్మరసాన్ని వేసి బాగా కలుపుకోవాలి. దీనికి ఇంకేం పోపు అనేది పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి, ఆయిల్ ఏమి ఆడాల్సిన అవసరం కూడా లేదు. చాలా హెల్దీ ఫుడ్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫైనల్గా సోయాబీన్స్ చాట్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా 1 లైక్ అయితే ఇవ్వండి, అప్పుడే మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.